స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీసీఐడి అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆదివారం కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చంద్రబాబు తరఫున వాదించేందుకు సిద్ధార్థ రుద్ర అనే న్యాయవాది ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి వచ్చారు. దీంతో ఒక్కసారిగా మీడియా అటెన్షన్ అటువైపు వెళ్ళింది. ఇంతకీ ఎవరి సిద్ధార్థ రుద్ర? ఒక్క కేసుకు ఎంత తీసుకుంటారు? ఆయన నేపథ్యం ఏంటి అనే చర్చ మొదలైంది. సిద్ధార్థ రుద్ర తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడే. అనేక కేసుల్లో ఆయన వాదించారు. వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలు, క్రిమినల్ చట్టాలను సంబంధించిన కేసుల్లో బలమైన వాదనలు వినిపించారు. ఇలాంటి వాటిల్లో ఆయనకు గట్టి పట్టు ఉందని సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధార్థ రుద్ర వచ్చారు. ప్రాథమిక హక్కులు, ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ చట్టాలు, విధానపరమైన అంశాల్లో కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల తరఫున ఆయన అనేక కేసుల్లో బలమైన వాదనలు వినిపించారు. వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలు, క్రిమినల్ చట్టాలకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించడంలో ఆయనకు గొప్ప నైపుణ్యం ఉంది. సిద్ధార్థ రుద్ర ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో క్రిమినాలజీలో ఎంఫిల్ చేశారు. నోయిడాలోని ఏమిటి విశ్వవిద్యాలయం నోయిడాలోని ఎమిటీ విశ్వవిద్యాలయం ఆయనకు న్యాయశాస్త్రంలో గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఢిల్లీ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ సభ్యుడిగా, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సొసైటీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. రెండు ఇండియన్ లీగల్ జర్నల్ సలహా మండలంలో ఆయన సభ్యుడు. అంతేకాకుండా ఆయన దేశ విదేశాల్లో న్యాయశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు. బ్రిటన్లోని నార్త్రంబ్రియా విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఎమిటీ విశ్వవిద్యాలయంలో హానరీ ప్రొఫెసర్ కూడా సిద్ధార్థ రుద్ర 3 దశాబ్దాల నుంచి న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేస్తున్నారు. 2007లో ఆయనకు సీనియర్ అడ్వకేట్ పదవి లభించింది. 2010 నుంచి ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 2012 జులై నుంచి 2014 మే వరకు ఆయన అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. కేంద్ర రాష్ట్రాల తరఫున ఆయన అనేక కేసుల్లో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర మాజీ మంత్రి దివంగత అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జైట్లీ తరఫున వాదనలు వినిపించారు. తెల్గా కేసులో 2002లో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్లు లూత్రా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో 2004 నుంచి 2007 వరకు భారత ప్రభుత్వం తరఫున అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. పాత్రికేయుడు వినయ్ రాయ్ ఫేస్బుక్, గూగుల్, యాహూ వంటి సామాజిక మాధ్యమాలకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఫేస్బుక్ తరఫున రుద్ర వాదనలు వినిపించారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీ సెట్టింగ్స్ ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన కేసులో కూడా ఆయన ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. సిద్ధార్థ రుద్ర కోర్టుకు హాజరవ్వాలంటే మామూలు విషయం కాదు. ఆయన కోర్టుకు హాజరవ్వాలంటే 5 లక్షలు వసూలు చేస్తారని సమాచారం. ప్రయాణ ఖర్చులు, బస, ఇతర సదుపాయాల కోసం అదనంగా వసూలు చేస్తారు. కేసు తీవ్రత ఆధారంగా ఒక్కోసారి 15 లక్షల వరకు డిమాండ్ చేస్తారని సమాచారం. కాగా ఆదివారం చంద్రబాబు కేసును వాదించేందుకు వచ్చిన ఆయనకు కోర్టు చెల్లిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించడం విశేషం. చేతికి వాచి కూడా లేని చంద్రబాబు అంత డబ్బు ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. 1 రూపాయి తీసుకునే సీఎం విదేశాల్లో తిరుగుతున్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేయలేదని టీడీపీ ఘాటుగా సమాధానమిస్తోంది.